ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి, వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త, 60 ఏళ్ళు దాటిన వారి అందరికీ అయితే ఎస్బీఐ గుడ్ న్యూస్. ఇక వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఎస్బీఐ కస్టమర్ల కోసం ఎన్నో సేవలను అందిస్తుంది. రిస్క్ లేకుండా రాబడి కోరుకునే వారు బ్యాంకుల్లోనే డబ్బులు దాచుకుంటూ ఉంటారు. బ్యాంకుల్లో డబ్బు ఉంటే భద్రత ఉంటుందని కూడా నమ్ముతారు. ఇక కష్టపడి సంపాదించిన డబ్బులు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తారు. ప్రస్తుత రోజుల్లో బ్యాంకులో కూడా డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు అదనంగా వడ్డీ రేట్లు కనిపిస్తున్నాయి. ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులు రెండింతలు కావాలంటే ఎన్నేళ్ళు పడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఇది వడ్డీ రేటుపై ఆధారపడి ఉంటుంది. డిపాజిట్ చేసే ముందు ఎన్నేళ్ళు పడుతుందో కూడా చూసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతం 7 రోజుల నుండి 10 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ టైం ఫిక్స్ డిపాజిట్లు అందిస్తుంది. టెన్యూర్ ప్రకారం జనరల్ కస్టమర్లకు 3.5 నుండి గరిష్టంగా 7% వరకు వడ్డీ ఇస్తుంది. 60 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు వడ్డీ అందిస్తూ ఉంది. మొత్తం కొలబుల్ డొమెస్టిక్ రిటైల్ డిపాజిట్లకు 7 ఏళ్ల టెన్యూర్ మీద అదనంగా 30 బేసిస్ పాయింట్లు వడ్డీ వస్తుంది. 2 ఏళ్ల పీరియడ్ మీద 40 బేసిస్ పాయింట్లు వస్తాయి. ఎఫ్డి చేసేటప్పుడు మనకు వచ్చే రిటర్న్ ఏ అంశమైనా ఆధారపడి ఉన్నాయో చూసుకోవాలి. ప్రధానంగా మెచ్యూర్ టైం వడ్డీ రేటు ప్రభావం చూపినాయి. అలాగే మనము ఇన్వెస్ట్ చేసే డబ్బులు కూడా ఎన్నేళ్లకు రెట్టింపు అవుతాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5 లక్షల డిపాజిట్ చేస్తే 10 లక్షలు అవ్వాలంటే 11 ఏళ్ల సమయం పడుతుంది. సీనియర్ సిటిజన్లకు 5 లక్షలు జమ చేస్తే 9 ఏళ్లలో 6 నెలల్లో 10 లక్షలు అవుతాయని చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్.